రాష్ట్రంలో లోకేష్ పై సిబిఐ దాడులు, సంచలనం రేపుతున్న శివాజీ తాజా వ్యాఖ్యలు. మంత్రి నారా లోకేష్ పై త్వరలో సిబిఐ దాడులకు రంగం సిద్ధమవుతోందా? సినిమా నటుడు, గత కొన్ని నెలలుగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేసే శివాజీ ఈసారి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారంటూ రావడం అనుమానం కలిగిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే వ్యాఖ్యలు అవుననే సమాధానం వినిపిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలకు నారా లోకేష్ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐటీ కంపెనీలకు ఇష్టారాజ్యంగా భూములను ఇచ్చేస్తున్నారు. కానీ భూములను ప్రోత్సాహకాలను తీసుకుంటున్న యాజమాన్యాలు పరిశ్రమలను పెట్టాలి, ఒప్పందాల్లో చెప్పినట్లుగా ఉద్యోగాలు, చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అయితే అలా ఏమీ జరగట్లేదు అని అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి తాజాగా సిబిఐ దాడులు అని హడావిడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలకు భూములు, ప్రోత్సాహకాల విషయంలో బినామీలకు టీడీపీ నేతలకే పెద్ద ఎత్తున భూములను దోచిపెట్టేస్తున్నారంటూ లోకేష్ పై విపరీతమైన ఆరోపణలు జీవీఎల్ లాంటి నేతలు గత కొంతకాలంగా చేస్తున్నారు. లోకేష్ చెబుతున్నట్లుగా పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపించలేదు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఆ విషయంపైనే బీజేపీ నేతలు ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఇదంతా వట్టి పబ్లిసిటీ, హడావిడి అని వేరే చెప్పనక్కర్లేదు. ప్రధానంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లోకేష్ పాడిందే పాట పాచిపళ్ళ దాసుడా అంటూ ఈ సద్యపాట పాడుతూనే ఉన్నారు. అదే సమయంలో ఓ మాజీ న్యాయమూర్తి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి చంద్రబాబు లోకేష్ పై విచారణ చేయించాలంటూ కోర్టులో కేసులు వేశారు. అయితే ఆరోపణలకు తగిన ఆధారాలు లేకుండా విచారణకు ఆదేశించలేమని చెప్పిన కోర్టు ఆధారాలు సమర్పించేందుకు గడువు కూడా ఇచ్చింది. అయితే హఠాత్తుగా శివాజీ వ్యాఖ్యలు అంటూ మీడియాలో ఓ విషయం బయటపడింది. త్వరలో లోకేష్ పై సిబిఐ దాడులకు రంగం సిద్ధమైందని చెప్పింది. 4.5 ఏళ్లలో ఐటీ శాఖలకు ఇచ్చిన భూములు, రాయితీలు, అసలు ఆ పరిశ్రమలు ఎవరివి అన్న విషయాలపై సిబిఐ ఆరా తీయనున్నట్లు సమాచారం. మొన్నటి వరకు ఈడీ, ఐటీ శాఖలు మాత్రమే దాడులు చేశాయి. ఇక సిబిఐ కూడా దాడులు మొదలు పెడితే అందులోనూ లోకేష్ తో మొదలైతే టీడీపీలో ప్రకంపనలో ఖాయం. అయితే ఇప్పటి వరకు చేసిన అన్ని దాడుల్లోనూ వట్టి చేతులతో వెళ్లిన కేంద్రం ఈసారి ఏం సాధిస్తుందో చూడాలి.